वेलकम टू अवर चैनल वीडियो लो मनम 8th क्लास मैथ्स चैप्टर 8 कंपेयरिंग क्वांटिटीज एक्सरसाइज 8.1 लो उन्ना 5th एंड 6th प्रॉब्लम गुरिंची नेर्चुकुंटुन्नाम मीकु बिफोर 4 प्रॉब्लम्स वच्चेसरिकी 2 पार्ट्स उन्नाई ई वीडियो लास्ट लो डिस्प्ले अवुते चेक चेसुकोवच्चु अंड मीकु नेक्स्ट एक्सरसाइज कूडा ई वीडियो लास्ट लो डिस्प्ले अवुतुंदी चेक चेसुकोवच्चु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुंटे किंद मीकु रेड कलर लो सब्सक्राइब कनिपिस्तुंदी सब्सक्राइब मीद क्लिक चेसि पक्कन बेल ऐकान वस्तुंदी बेल ऐकान मीद क्लिक चेसि ऑल క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కూడా ఒక హోప్ ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో 5th వన్ చూడండి ఇఫ్ చమేలి హ్యాడ్ 600 రూపీస్ లెఫ్ట్ ఆఫ్టర్ స్పెండింగ్ 75% ఆఫ్ హర్ మనీ ఇస్ చమేలి దగ్గర ఎక్స్ రూపీస్ ఉన్నాయి అనుకోండి ఈ ఎక్స్ రూపీస్ లో నుంచి ఆమె కొన్ని ఏవో కొన్ని థింగ్స్ అనేవి కొనుక్కుంది అన్ని కొనుక్కున్నాక ఆమె దగ్గర 600 రూపీస్ అనేవి మిగిలాయి అయితే ఆమె టోటల్ గా ఎంత మనీ తెచ్చుకుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి సపోజ్ మీరు స్కూల్ కు వచ్చేటప్పుడు ఒక 10 రూపీస్ తెచ్చుకున్నారు అనుకోండి ఈ 10 రూపీస్ లో నుంచి మీరు ఒక 5 రూపీస్ పెన్ కొనుక్కున్నారు అంటే మీ దగ్గర టోటల్ ఇంకా ఎంత మనీ ఉంటాయి లెఫ్ట్ 5 రూపీస్ ఉంటాయి సేమ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ వచ్చేసరికి చెమేలి ఫస్ట్ స్టార్టింగ్ ఎంత మనీ తెచ్చుకుంది అనేది చెప్పట్లేదు బట్ ఆమె ఏవో కొన్ని థింగ్స్ అయితే కొనుక్కుంది అవన్నీ కొనుక్కున్న తర్వాత ఆమె దగ్గర 600 రూపీస్ ఉన్నాయి ఓకే అయితే ఆమె టోటల్గా మనీ ఎంత ఖర్చు పెట్టింది అనేది ఇక్కడ మీకు పర్సంటేజ్లో ఇచ్చారు 75% మనీ ఖర్చు పెట్టింది హౌ మెనీ డిడ్ షీ హ్యావ్ ద బిగినింగ్ అయితే ఆమె స్టార్టింగ్ ఎంత మనీ తెచ్చుకుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇక్కడ మీరు చూడండి టోటల్గా ఆమె ఒక 1000 రూపీస్ తెచ్చుకుంది అనుకోండి 1000 రూపీస్లో ఆమె 600 రూపీస్ ఆమె దగ్గర ఉన్నాయంటే 400 రూపీస్ అనేది ఆమె ఖర్చు పెట్టింది ఆ 400 రూపీస్ ఇక్కడ 75% అని చెప్తున్నారు సో మనం ఇక్కడ 1000 రూపీస్ ఆమె తెచ్చుకుంది అని పర్టికులర్గా మనం చెప్పం సో ఆమె స్టార్టింగ్ ఎంత మనీ తెచ్చుకుంది అనేది మనం వేరియబుల్స్తోనే చూపించాలి సో పర్టికులర్గా నెంబర్ అయితే మనం తీసుకోకూడదు అంటే ఆమె స్టార్టింగ్ ఆమె దగ్గర మనీ వచ్చేసరికి ఎక్స్ రూపీస్ ఉన్నాయి అనేది మనం తీసుకుంటున్నాము ఆమె టోటల్గా ఆ ఎక్స్ రూపీస్లో నుంచి 75% మనీని ఖర్చు పెట్టింది అంటే ఖర్చు పెట్టకుండా మిగిలినవి వచ్చేసరికి 600 రూపీస్ ఈ 600 రూపీస్ కూడా ఎంత పర్సంటేజ్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే పర్సంటేజ్ అంటే ఇక్కడ టోటల్గా మనం పర్సంటేజ్ ఎప్పుడు 100%కి ఈక్వల్ చేస్తాము 100%లో నుంచి 75% మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 25% వస్తుంది అంటే ఆమె ఖర్చు పెట్టకుండా ఆమె దగ్గర ఉన్న మనీ వచ్చేసరికి 25% అని చెప్తున్నారు సో ఈ 25% వచ్చేసరికి ఆమె దగ్గర ఉన్న 600 రూపీస్కి ఈక్వల్ అవుతాయి సో ఇక్కడ రాసేసుకోండి ఓకే సో ఆమె ఖర్చు పెట్టకుండా ఆమె దగ్గర వచ్చేసరికి 25% మనీ ఉన్నాయి సో ఈ 25% కూడా ఆమె స్టార్టింగ్ ఏదైతే తెచ్చుకుందో సో ఆ వాల్యూలో నుంచి ఈ 25% ఉంది 25% వచ్చేసరికి 600 రూపీస్ అని చెప్తున్నారు సో ఇక్కడ మనం ఆమె ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వచ్చేసరికి టోటల్గా ఆమె ఎంత మనీ తెచ్చుకుంది అని ఆ మనీ మనం ఎక్స్ అని తీసుకున్నాము అంటే మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది సో 25% మనం 25/100గా రాసుకోవచ్చు హాఫ్ అంటే ఇంటూ సో ఎక్స్ దట్ ఈక్వల్ టు 600 సో ఇది మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మీరు 10 రూపీస్ తెచ్చుకున్నారనుకోండి 10 రూపీస్లో నుంచి 5 రూపీస్కి ఒక పెన్ను కొనుక్కున్నారు మీరు ఓకే సో 5 రూపీస్కి మీరు ఒక పెన్ను కొనుక్కున్నారు మీ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి రిమైనింగ్ సో ఇక్కడ కూడా ఈ రిమైనింగ్ 5 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చాయని మీరు ఎలా చెప్తున్నారు టోటల్ మీరు తెచ్చుకున్న మనీలో నుంచి మీరు ఖర్చు పెట్టింది సబ్ట్రాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా మీ దగ్గర ఎంత మనీ ఉన్నాయి అనేది మీకు వచ్చేస్తుంది సేమ్ ఇక్కడ కూడా అంతే ఆమె టోటల్గా మనీ తెచ్చుకుంది వచ్చేసరికి ఎక్స్ రూపీస్ ఆమె ఖర్చు పెట్టింది వచ్చేసరికి 75% ఖర్చు పెట్టింది అంటే ఖర్చు పెట్టని పర్సంటేజ్ ఎంత 25% సో ఆ 25% టోటల్లో నుంచి మనం చూస్తున్నాము ఎంత అవుతుంది అని సో ఇక్కడ మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ సో 25 వన్స్ 25 ఫోర్స్ సో 1/4 వచ్చేస్తుంది ఇంటూ ఎక్స్ దట్ ఈక్వల్ టు 600 మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ కాబట్టి సో ఇక్కడ 1/4ని మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి ఫస్ట్ 4ని ట్రాన్స్పోజ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసరికి డివిజన్లో ఉంది సో డివిజన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకుంటే మల్టిప్లికేషన్లోకి వచ్చేస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి 1 ఇంటూ ఎక్స్ ఉంటుంది
ओके सो नेक्स्ट मनम सो मन कावाल्सिंदि एक्से काबट्टी वन कूडा ट्रांस्पोज चेसुकोंडि वन इक्कड मल्टिप्लिकेशन लो उंदि इट साइड वस्ते डिविजन लोकि वस्तुंदि सो एक्स ईक्वल टू सिक्स फोर्स 24 नेक्स्ट टू जीरोस उन्नाय कदा टू जीरोस बै वन सो डिनामिनेटर लो वन उंटे मनं रायाल्सिन अवसरं लेदु सो वन ने मीरु तीसेसुकोनि सो एक्स वाल्यू वच्चेसरिकि 2400 रासुकोंडि ई एक्स मनं स्टार्टिंग लो एं तीसुकुन्नाम आमे लेट द मनी शी हैड आमे दग्गर उन्न मनी मनं एक्स తీసుకున్నాము ఆ ఎక్స్ 2400 అంటే ఆమె స్టార్టింగ్ షాపింగ్ చేయక ముందు 2400 రూపాయస్ తెచ్చుకుంది సో ఆమె ఏవో కొన్ని థింగ్స్ కొనుక్కున్న తర్వాత ఆమె దగ్గర 600 రూపాయస్ అనేవి ఉన్నాయి ఓకే సో అంటే ఆమె ఎంత ఖర్చు పెట్టింది 2400 లో నుంచి 600 ని మీరు సబ్ట్రాక్షన్ చేయండి 1800 వస్తుంది అంటే 1800 రూపాయస్ ఆమె ఖర్చు పెట్టింది ఓకే సో ఇక్కడ ఆమె ఎంత ఖర్చు పెట్టింది అనేది మనకు అడగలేదు టోటల్గా ఆమె స్టార్టింగ్ మనీ ఎంత తెచ్చుకుంది అని అడిగారు సో 2400 రూపీస్ తెచ్చుకుంది సో ఇక్కడ రాసుకోండి సో చెమ్మేలి స్టార్టింగ్లో ఎంత మనీ తెచ్చుకుందంటే 2400 రూపీస్ తెచ్చుకుంది ఓకే సో దాట్స్ ఇట్ నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ సిక్స్త్ వన్ చూద్దాం నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇఫ్ 60% పీపుల్ ఇన్ ఎ సిటీ లైక్ క్రికెట్ సో ఒక సిటీలో 60% పీపుల్ వచ్చేసరికి క్రికెట్ని లైక్ చేస్తారు అండ్ 30% పీపుల్ వచ్చేసరికి ఫుట్బాల్ని లైక్ చేస్తారు సో అండ్ రిమైనింగ్ మెంబర్స్ వచ్చేసరికి మిగిలిన గేమ్స్ని లైక్ చేస్తారు అయితే ఇక్కడ టోటల్గా నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చేసరికి 50 lakh అని చెప్తున్నారు సో అంటే సిటీలో టోటల్గా పీపుల్ వచ్చేసరికి 50 lakh ఫైండ్ ద ఎగ్జాక్ట్ నెంబర్ హూ లైక్ ఈచ్ టైప్ ఆఫ్ గేమ్ అంటే క్రికెట్ ఎంతమంది పీపుల్ లైక్ చేస్తున్నారు అండ్ ఫుట్బాల్ ఎంత పీపుల్ లైక్ చేస్తున్నారు అనేది మనం ఎగ్జాక్ట్గా నెంబర్ చెప్పాలి వాళ్ళు ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చారు సో దాన్ని మనం ఎగ్జాక్ట్గా నెంబర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఓకే సో ఫస్ట్ చూడండి టోటల్గా సిటీలో ఎంతమంది పీపుల్ ఉంటారు అనేది వాళ్ళు చెప్పారు క్వశ్చన్లో సో 50 lakh అని సో 50 lakh రాసుకోండి ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తాము కాబట్టి సో 50 lakh వర్డ్స్లో ఉన్నదాన్ని నెంబర్స్లో రాసేసుకోండి ఓకే సో వన్స్ టెన్స్ 100, 1000, 10,000, 1,000,000, 10 lakh సో 50 lakh నెంబర్ రాసేసుకోండి సో ఫస్ట్ వచ్చేసరికి క్రికెట్ వచ్చేసరికి 60% పీపుల్ లైక్ చేస్తారు అని చెప్పారు అయితే ఈ 60% పీపుల్ వచ్చేసరికి ఎంత మెంబర్స్ అంటే 1 lakh 2 lakh 3 lakh అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఓకే పర్సంటేజ్లో ఉంది సో దాన్ని మనం నార్మల్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము సో దెన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఇది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేది నెంబర్ ఆఫ్ పీపుల్ దెన్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ లైక్ క్రికెట్ 60% ఆఫ్ టోటల్ స్ట్రెంత్లో నుంచి ఓకే సో టోటల్ స్టూడెంట్స్ టోటల్ పీపుల్ వచ్చేసరికి 50 lakh కాబట్టి సో 50 lakh రాసుకోండి 60% మనం 60/100గా రాసుకోవచ్చు సో హాఫ్ అంటే ఇంటూ నెక్స్ట్ ఇక్కడ 50 lakh ఉంది కదా సో అది రాసేసుకోండి సో క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ చేయండి 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి 5, 6, 30 ఇక్కడ 4 zeros ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక 0 ఉంది టోటల్గా 5 zeros వస్తాయి అంటే 30 lakhs సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్బాల్ ఫుట్బాల్ వచ్చేసరికి 30% పీపుల్ లైక్ చేస్తారు అని చెప్తున్నారు సో ఈ 30% కూడా ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాము నెక్స్ట్ అది రాసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుట్బాల్ని లైక్ చేసే వాళ్ళు వచ్చేసరికి 30% అని చెప్తున్నారు సో ఈ 30% ఎంత పీపుల్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము 30% మనం 30/100గా రాసుకోవచ్చు ఆఫ్ సో టోటల్ స్ట్రెంత్లో నుంచే ఇక్కడ మీకు వచ్చింది వచ్చేసరికి ఇది ఓన్లీ క్రికెట్ సో దీన్ని తీసుకోకూడదు టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత ఉన్నారు అనేది మనం తీసుకోవాలి సో 50 lakh కాబట్టి సో 50 lakh రాసేసుకోండి సేమ్ ఇక్కడ కూడా మీకు 2 zeros అండ్ ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి 5, 3, 15 అండ్ ఇక్కడ మీకు టోటల్గా 4 zeros ఉన్నాయి సో 4 zeros తీసేసుకోండి అండ్ ఇక్కడ ఇంకొక 0 ఉంది సో అది కూడా రాసేసుకోండి టోటల్గా మీకు 15 lakh వస్తుంది అంటే 15 lakh మెంబర్స్కి ఫుట్బాల్ అంటే ఇష్టం ఉంది అండ్ రిమైనింగ్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మిగిలిన గేమ్స్ అనేవి ఇష్టం ఉన్నాయి సో అది కూడా ఎంతమంది మెంబర్స్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము
అండ్ అదర్ గేమ్ని ల్యాక్ చేసే వాళ్ళు వచ్చేసరికి, సో టోటల్గా సిటీలో వచ్చేసరికి 50 lakh పీపుల్ ఉన్నారు. అండ్ దీంట్లో 30 lakh పీపుల్ వచ్చేసరికి క్రికెట్ని ల్యాక్ చేస్తున్నారు. అండ్ 15 lakh పీపుల్ వచ్చేసరికి ఫుట్బాల్ని ల్యాక్ చేస్తున్నారు. టోటల్ పీపుల్లో నుంచి క్రికెట్ని అండ్ ఫుట్బాల్ని లైక్ చేసేవాళ్ళు ఎంతమంది సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అదర్ గేమ్స్ని లైక్ చేసేవాళ్ళు ఎంత అనేది వచ్చేస్తుంది. సో 50 lakh నుంచి 30 lakh మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 20 lakh ఉంటుంది. నెక్స్ట్ 20 lakh నుంచి 15 lakh మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 5 lakh ఉంటుంది. అంటే టోటల్గా అదర్ గేమ్ని లైక్ చేసేవాళ్ళు వచ్చేసరికి 5 lakh. అండ్ మీ క్వశ్చన్లో కూడా ఇంకొకటి అడిగారు, వాట్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లైక్ అదర్ గేమ్స్. అదర్ గేమ్స్ ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళది కూడా పర్సంటేజ్ అడిగారు. సో అదర్ గేమ్ని లైక్ చేసే వాళ్ళ పర్సంటేజ్ వచ్చేసరికి, టోటల్గా మనం పర్సంటేజ్ ఎప్పుడు 100 చూస్తాము. అండ్ దీంట్లో వచ్చేసరికి 60% వచ్చేసరికి క్రికెట్ని లైక్ చేస్తున్నారు. అండ్ 30% వచ్చేసరికి ఫుట్బాల్ని లైక్ చేస్తున్నారు. టోటల్గా పర్సంటేజ్లో నుంచి, అంటే ఇది టోటల్ పర్సంటేజ్లో నుంచి ఈ 2 గేమ్స్ లైక్ చేసే వాళ్ళని సబ్ట్రాక్షన్ చేస్తే ఆటోమేటిక్గా, సో అదర్ గేమ్స్ని లైక్ చేసే వాళ్ళది వచ్చేస్తుంది. అంటే 100 నుంచి మీరు 16 సబ్ట్రాక్షన్ చేస్తే 40% ఉంటుంది. 40% నుంచి 30% మీరు సబ్ట్రాక్షన్ చేస్తే 10% ఉంటుంది. అంటే అదర్ గేమ్ని లైక్ చేసే వాళ్ళు వచ్చేసరికి 10% మెంబర్స్. ఓకే, సో దాట్స్ ఇట్. సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ 2 ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.